దళిత యువకుడు దారుణ హత్య. ఏలూరు జిల్లా ద్వారక తిరుమల పోలీస్ స్టేషన్ పరిధిలోని గొడుగుపేట గ్రామానికి చెందిన ఒక గౌడ సమాజ వర్గానికి చెందిన యువతిని, అదే మండలమైన లక్ష్మీపురం గ్రామానికి చెందిన మరొక దళిత సామాజిక వర్గానికి చెందిన యువకుడికి మధ్య ప్రేమ. ప్రేమ వివాహం జరగదేమోనని ఊహించిన యువతి 3 నెలల క్రితం ఆత్మహత్య. అప్పటి నుండి ఆ యువకుడి తండ్రి దళిత యువకుడిపై కక్ష పెంచుకుని అదును చూసి హత్య చేసేందుకు పథకం. చివరికి శనివారం మిస్సింగ్ అయిన యువకుడు కనిపించకపోవడంతో వెతకడం ప్రారంభించిన కుటుంబ సభ్యులు ఆదివారం ఉదయం జంగారెడ్డిగూడెం మండలం నిమ్మరగూడెం కాలవగట్టుపై మృతుడి మోటారు సైకిల్ గుర్తించిన కుటుంబ సభ్యులు అనుమానంతో ఆదివారం రాత్రి లక్కవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన కుటుంబ సభ్యులు వెంటనే కేసు నమోదు చేసిన లక్కవరం ఎస్ఐ దుర్గా మహేశ్వరరావు. శనివారం రాత్రి సమయంలో మృతుడు పవన్ కళ్యాణ్తో పాటు ఎవరు తిరిగారు, అతనితో ఎవరు మాట్లాడరు అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించి అనుమానితుల ఫోన్ డేటా సేకరించారు. ఇక దొరికేస్తామని భయంతో యువకుడికి హత్య చేసిన వారు లక్కవరం పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నారు అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు అసలు నిజాలు చెప్పారు. తన కుమార్తె పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ప్రేమలో పడి మృతి చెందిందని, అదే కక్షతో పవన్ కళ్యాణ్ హత్య చేసి గోతిలో సమాధి చేశామని పోలీసులకు అంతకుడు చెప్పినట్లు సమాచారం. దీంతో హత్య చేయబడిన ప్రదేశంలోనికి ద్వారక తిరుమల మండల గొడుగుపేట ప్రేమతో మృతి చెందిన శ్యామల సమాధి చుట్టుపక్కల ప్రాంతాలను జంగారెడ్డిగూడెం సర్కిల్ ఇన్స్పెక్టర్ లక్కవరం ఎస్ఐతో పాటు గ్రామస్తుల సమక్షంలో మొత్తం గాలించినప్పటికీ వారు పాతిపెట్టిన మృతదేహం కనిపించకపోవడంతో లక్ష్మీపురం గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. అయితే పోలీసు అధికారులు మంగళవారం ఉదయం పాతిపెట్టిన ప్రదేశాన్ని గుర్తిస్తామని, మృతుడు కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇవ్వడంతో సోమవారం నాటికి విరమించుకున్నారు. మంగళవారం ఉదయం మృతదేహాన్ని గుర్తించి పోస్టుమార్టం చేసి కుటుంబ సభ్యులకు అప్పజెప్పనున్నట్లు సమాచారం. కొడుకు కనిపించక తర్వాత మృతి చెందాడని తెలుసుకున్న తల్లిదండ్రులు లభోదిభమంటూ కన్నీటి పర్యంతం అవుతున్నారు. అయితే పోలీసులు మాత్రం ఈ కేసు విషయంలో వేగంగా దర్యాప్తు చేస్తున్నారు. నాగమ్మ చేస్తామండి.